అందరికీ నమస్కారం. సన్ ఆఫ్ సత్యమూర్తి విలువలే ఆస్తి, ద నేమ్ సేస్ ఇట్ ఆల్. ఇటీవలే రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్న సన్ ఆఫ్ సత్యమూర్తి ఎంటైర్ టీమ్తో స్పెషల్ చిట్చాట్. సో ఎక్సైటెడ్ మీరు ఎలా ఉన్నారు? పోస్ట్ రిలీజ్ ఆఫ్ సన్ ఆఫ్ సత్యమూర్తి ఇంత సూపర్ హిట్ టాక్ వచ్చేసింది, అది కూడా సమ్మర్ లో కూల్ కూల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? అంటే ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత వావ్ ఏం గుద్దేశం ఎక్సైట్మెంట్ అనేది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఉండదు. సినిమా రిలీజ్ అవ్వకముందే ఎందుకు అది అయిపోద్ది, మాకు వచ్చిన ఎక్సైట్మెంట్ జనాలకు వచ్చిందా అని చెక్ చేసుకుంటామే తప్ప గుద్దేశం అది ఎలా చెప్పేది ఎక్సైట్మెంట్. సో ఆ టాలీ అయిందంటారా? నాకు టాలీ అయింది. అంటే నేను వన్ ఆఫ్ ద షోస్ పబ్లిక్లో చూసైతే నేనేమే తిరుగుగా చెప్పినప్పుడు నేను ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను, నేను ఏ నవ్వుకున్నాను, జనాలు ఎగ్జాక్ట్లీ అయ్యి ఆ టైంలో అలా రియాక్ట్ అయినందుకు, ఒకే ఆల్మోస్ట్ ఒకే లైన్లో ఉన్నందుకు నేను ఆడియన్స్ మైండ్ సెట్, నాకు డెఫినెట్లీ టాలీ అయింది. I really, really enjoyed the film. Actually, నా ఫిల్మ్ చాలా క్రిటికల్గా చూస్తాను. But I really, really like the film. I really like the audience response to the film. So I'm extremely proud of this film. Trivikram garu, meek characterization cheppinappudu how did you feel? Actually, method acting chesaru avadu actually. నాకు క్వశ్చన్ అడిగారండి మీరు మధ్యలో అలా, మీరు నేను మీకు చెప్పే ప్రయత్నం చేశానండి, ఐఎమ్ సారీ. మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి. నేను కూడా జెన్యున్ గా చెప్తున్నాను, మధ్యలో ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు పోయింది నా కాదు, నాకు తెలియదండి. ఇప్పుడు నా ఫ్లో పోయింది, నా మూడ్ పోయింది, మొత్తం పోయిందండి. ఇప్పుడు వేరే క్వశ్చన్ అడిగింది. సమీరా అండి, ఎంత మెథడ్ యాక్టింగ్ చేస్తున్నా. కథ చెప్పినప్పుడు కూడా ఆవిడ పడిపోయినంత ఎఫెక్ట్ ఇచ్చింది. యాక్చువల్లీ నేను మీకు టాపిక్ తీసుకుందాం అనుకున్నాను. ఎక్కడ? యూర్ సో స్వీట్ యూర్ సెల్ఫ్, మీకు అవసరం లేదు. మీరు ఇది రిహర్స్ చేసి వచ్చారా? మీరు మీరు సెట్ లో చూడాలంటే అభిప్రాయాన్ని మార్చుకుని కొన్ని లారీ లెక్క టాఫీలు తీసుకొచ్చేస్తారు. సరే ప్లీజ్ అండి, నెక్స్ట్ క్వశ్చన్. త్రివిక్రమ్ గారు ప్లీజ్, వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పండి. ఎందుకండి మాకు గొడవలు వద్దు, నా మాట వినండి, ఆవిడతో మనకు వద్దు, స్టార్లతో మనకు పెట్టుకోకూడదు. నాకు బాబు గారు చెప్పారు చిన్నపిల్లలతోను వైల్డ్ యానిమల్స్ తోను స్టార్స్ తోను జాగ్రత్త. నేను కూడా అదే అడిగానండి ఫస్ట్, నాకు ఇది డైలాగ్ చెప్పినండి. నేను అనుకోలేదండి, అది నేను అనుకోలేదు స్టార్ ని, ఏదో బిట్వీన్ వైల్డ్ అనిమల్. నాకు బన్నీ గారు చెప్పారు యాక్చువల్గా ఈ సినిమాని దయచేసి త్రివిక్రమ్ గారు మీరు డైరెక్ట్ చేస్తున్నాను అనుకోవద్దు అన్నారు. అంటే నేను అనుకున్నా అంటే క్యారెక్టర్ అంటే అంతా దేవుడు చేస్తున్నాడు మనం అనుకోవాలనేది చెప్తారమే అని అనుకున్నారు. లేదండి, సమంత తను అనుకున్నట్టే డైరెక్ట్ చేస్తుంది సార్ మొత్తం అందరు. ఓకే, త్రివిక్రమ్ గారు డైరెక్షన్ చేస్తున్నారనే ఫీలింగ్ సమంత త్రివిక్రమ్ గారు కలిగిస్తుంది, అదే ఆవిడ కెపాసిటీ. అంటే ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ అయిపోయిన తర్వాత క్లోజ్ తీసుకుంటే బాగుంటుంది అని ఒక డౌట్ అయితే వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు ఆయన అసలు క్లోజ్ తీసుకుంటే మంచిదా? సరే మంచిది అంటే త్రివిక్రమ్ గారు అలా మెల్లిగా ఆవిడకి ఎలా కావాలి అలా డైరెక్ట్ చేసుకుని వెళ్ళిపోతారు. ఇది రికార్డ్ చేసి రిలీజ్ చేస్తే ఇది ఇంకా ఒక పెద్ద హిట్ సినిమా అవుతుంది. అలా చేయండి, సో లక్కీ సార్, ఎంత క్రియేటివ్ థాట్స్. అదేంటి ఒక రెండు టూ మినిట్స్ కూడా వదిలేదు, ఆల్రెడీ స్టార్ట్ చేస్తారా మీరిద్దరు? నేను ఇంకా సెటిల్ అవ్వలేదు. సమాంతతో పాటు నేను కూడా ఉన్నాను గర్ల్ పవర్. యా ప్లీజ్ మీరు చెప్పండి ఎలా ఫీల్ అయ్యారు. లేదండి, మీరు వాళ్ళని ఏదైనా ఒకటి అడిగిన తర్వాత మళ్ళా నాతో రండి ప్లీజ్. నేను అసలు డిస్టర్బే చేయండి, మీరు చెప్పాలి. సమంత గారు మీరు కానివ్వండి.
సుబ్బలక్ష్మి క్యారెక్టర్కి మీరు ఎలా రిలేట్ అయ్యారు చెప్పండి. రిలేట్ అంటే యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే 2-3 years back I had low sugar and I had all that. So ఇది యాక్చువల్లీ చాలామంది యూనో షుగర్ ఉందా ఎందుకు ఉంది ఎందుకు అలా చూపించారు సినిమా. It's very natural, it's very common that most women, most girls have some edo okati problem untudi, and it was shown in a very light way, and it can be shown in a light way, and I enjoyed playing this character. So for sure ipudu evarana diabetics undi anunte they find it really cute after Samantha playing it. శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాకే చూపులతోటి గుచ్చయొచ్చుగా. వేసవి కాలం గాలుల్లాగా కొంచెం కొంచెం వీస్తావే, పరుమెత్తుంటాయి తుఫానులాగా చుట్టయొచ్చుగా. When you feel hot in the cold, it's love. When you never ever get old, it's love. When it's just you and me, yeah, get closer and hold me. So how did you first feel that Bunny tho first time cheyabothunnam? Anyways, Srivikram gar tho meeru, as I said, attar intiki dari di lanti ayina chepparu weight avani tagesi young ga kanipinchali, chala young and stylish star tho pan chestunna kabatti nenu alanti em cheppaledu meeru assala adanni ఆవిడ ఆవిడ ఏం అనాలకుంటే ఆవిడ అనమాట, కానీ నా దయచేసి ఇందులోకి నన్ను లాగద్దు, నన్ను ఇన్వాల్వ్ చేద్దాం, నేను నమ్ముతాను కదా మీరు. సో ఏంటి, మిమ్మల్ని నమ్మకపోతే ఇంకా మీరు తగ్గాలి, మీరు యంగ్ గా కనిపించాలి, యునో స్టైలిష్ యంగ్ ఎనర్జెటిక్. సో నమ్మద్దండి, నేను ఆవిడ ఎప్పుడు తగ్గమని చెప్పలేదు, ఇప్పుడు మీరు ఇంకా పెరగాలి ఇంకా ఎదగాలి జీవితంలో అడిగాను తప్ప నేను. So actually, yeah, so it was on purpose because also naaku specifically in clothes and in styling, so when actually there are messages that I send my stylist, chudu we are working with Bunny. we cannot afford to take it easy, we really have, because we will look like pani manishi laaga untam asana pakkam, so please konjam jaagrathaga undu. సినిమాలోను ఇక్కడ కూడా బాగా తొక్కేసేటట్టు నువ్వు క్యాషువల్గా రమ్మన్నారు, ఆవిడ మొత్తం చూసారు ఎలా వచ్చారా అసలు. నేను ఇంత డ్రెస్ వేసాను ఆ మాత్రం మినిమం మ్యాచ్ చేయడానికి నేను సూట్ వేసి కూర్చోలేదు, అక్కడ జ్యువెలరీ గిల్డర్ అంతా కూడా పెట్టి వచ్చింది, నేనేమో కాఫీ షాప్కి వెళ్ళి వచ్చాను, నేను స్వాచ్ వాచ్ వేసుకుని. స్టైల్ వైస్ నిజంగా అండ్ మ్యాగజీన్స్ ఫ్యాషన్ మ్యాగజీన్స్ వీళ్ళందరి బ్లాగ్స్లో కూడా సౌత్ ఇండియన్ యాక్టర్స్లో ఎక్కువ ప్రామినెంట్ గా సామంతానే ఫాలో అవుతారు. ఒకటి మా సైడ్ సుఖం ఏంటంటే మళ్ళీ దానికి పెద్ద ఎక్కువ టైం స్పెండ్ చేసినట్టు అది మాకు పెద్ద కనిపించదు కూడా, మళ్ళీ ఎఫర్ట్లెస్ గా ఉంటుంది. అంటే మళ్ళీ సెట్ లో బోల్డ్ అంత డిస్కషన్ దాని గురించి, మాకు 100 ఫోన్ కాల్స్, మా అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ జుట్లు అయి పీక్కుని పారిపోవడం అట్లాంటిది ఏమి ఉండదు, చాలా ఈజీ ఎఫర్ట్లెస్ గా చేసినట్టు. చూడండి ఇప్పుడు మామూలు ఇంత సింపుల్ ఇంటర్వ్యూకి ఎంత బాగా డ్రెస్ వచ్చింది అంటే, ఇది అఫ్ కోర్స్ ఇది కొంచెం మీ అందరూ బాధపడే విషయం అయినప్పటికీ మిగతా విషయాలన్నింటినీ మాత్రం కరెక్ట్ గానే. So congratulations on that, by the way. Thank you very much. It's a great honor. I want to thank my mom and I want to thank my dad for giving birth to me. And I just feel so happy and late. Okay, next. So next time, Tante, yeah. This is a season where andaru commercial hits sadinchalani. Aa konallone movies teeyadam jarugutondi. Alan time lo meeru aa touch ni kuda vadalakunda human emotions kuda add chesi movies teestunnaru. Why? అంటే ఏం లేదు, బేసిక్గా జూలై టైంలోనే నాకు బన్నీ గారికి ఒక డిస్కషన్ జరిగింది జూలైకి ముందే. ఏంటంటే ఇటు వరకట కొంచెం కథలు రాయటం ఈజీగా ఉండేదండి, వచ్చిన ఇంగ్లీష్ సినిమాలని చూసి తెలుగు సినిమా కథ రాసుకోవటం. ఇప్పుడు కొంచెం ఏంటంటే కష్టం, అందరికీ యాక్సెస్ పెరిగిపోయింది, వరల్డ్ సినిమా అంతా కూడా ఇప్పుడు ఇంట్లో ఉంది, మీ డ్రాయింగ్ రూమ్లో రిమోట్ మూవ్ చేస్తే అది మీరు దాదాపుగా ఒక 40-50 ఫిల్మ్స్ చూడవచ్చు అట్ ఏ టైం. హెచ్బు హిట్స్ డిఫైన్ ఇలాంటి ఛానల్స్ కూడా వచ్చినాయి మా అంటే మొత్తం హాలీవుడ్ కానీ వరల్డ్ సినిమా కానీ మీ ఇంట్లో ఉంది. సో ఇప్పుడు ఖచ్చితంగా ఏంటంటే మనం మన కథే చెప్పాలి, వేరే దారి లేదు, అది మన తెలుగు మనకి సంబంధించిన మన లైఫ్కి తెలిసిన కథే చెప్పాలి, ఎందుకంటే ఇంకేది చెప్పినా కానీ చెప్పేస్తారు ఇప్పుడు ఇది ఆ సినిమా నుంచి తీసాడు, ఇది అక్కడి నుంచి ఇన్స్పైర్డ్, ఇది ఇక్కడి నుంచి ఇన్స్పైర్డ్ అని చెప్పేస్తారు. అందుకని మన ఎమోషన్స్ మన కథను ఎదుగుతాం, అట్ ద సేమ్ టైం కమర్షియల్ వైబిలిటీ పోకుండా, అది ఆ కాల్ కావాలని తీసుకున్నది, అది జూలై ముందే అనుకున్నది. సో దాన్ని ఇంకా బెటర్ చేసి ఇంకా ఏమంటారు దాన్ని
నేటివిటీకి దగ్గరలో మనదైన కథ అట్లా చెప్తాం హ్యూమన్ ఎమోషన్స్ తోటి, ఎందుకంటే అది ఎప్పటికీ పాత బాబు కాబట్టి, ఎప్పటికీ మనం వాటిని ఏమంటారు దాన్ని డినై చేయలేం కాబట్టి వాటి ఆనెస్టీని చెప్పండి. మా నాన్న దృష్టిలో భార్య అంటే నచ్చి తెచ్చుకునే బాధ్యత, పిల్లలు మొయ్యాలనిపించే బరువు, కానీ నా దృష్టిలో నాన్నంటే మర్చిపోలేని ఒక జ్ఞాపకం. కానీ విరాజ్ ఆనంద్ క్యారెక్టర్ కూడా మీకు మైల్ స్టోన్ అనే చెప్పాలి. ఇప్పుడు మీరు చేసిన క్యారెక్టర్స్ ఒకవైపు, దిస్ క్యారెక్టర్ ఇస్ డిఫరెంట్. సో మీరు పర్సనల్గా హోంవర్క్ చేసుకోవడం ఏమైనా జరిగిందా ఫర్ దిస్ క్యారెక్టర్? బికాస్ ఇట్ ఈస్ వై, అంటే హోంవర్క్ అంత ఇది కాకపోయినా ఈ క్యారెక్టర్ చేద్దాం అనుకుంటమే, ఇలాంటి క్యారెక్టర్ యాక్సెప్ట్ చేయటమే యునో ఇస్ విన్నింగ్ హాఫ్ ద గేమ్. ఎందుకంటే జనరలీ నేను చాలా ఎనర్జెటిక్గా చాలా బబ్లీగా లాగేయచ్చు, కాకపోతే ఇంకా అంటే వేరే కోణాల్లో వేరే సబ్జెక్ట్స్ వేరే కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చేయాలంటే మనం రిస్ట్రిక్ట్ అయిపోతాం. జనాలకి ఎంత కాదన్నా ఒకటే 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 అలవాటు చేస్తుంటే, వేరే విషయాలు ఏమి అలవాటు చేయకుండా ఉంటే రేపన్న రోజు ఐ కాంట్ ఎక్స్పెరిమెంట్, ఐఎమ్ లిమిటింగ్ మై సెల్ఫ్. ఇవాళ ఇబ్బంది అయినా కొంచెం కష్టమైనా ఇవాళే కొంచెం పక్కకి వెళ్ళటం. ఇప్పుడు బండి అంటే ఎనర్జెటిక్గా ఉంటారు, ఎనర్జెటిక్గా కాదు కొంతసేపు కంపోస్ట్గా కూడా ఉండగలడు అని చూపించుకునే ప్లాట్ఫామ్ నాకు దొరికింది. ఈ ఎక్స్పెరిమెంట్ ప్రతి డైరెక్టర్ ధైర్యం చేయలేకపోవచ్చు, తిరుక్కుం గారికి ఆ ధైర్యం ఉంది. లేదు మనం బలమైన కథ చెప్తే అందులో క్యారెక్టర్ కూర్చోబెడితే చూస్తారు, ఎవరినైనా చూస్తారు. అంటే ఈ విషయం ఆయన గురించి చెప్తాను కూడా, నేను ఆయన గురించి చెప్పడమే కరెక్ట్ ఉంటుంది. ఆయన గురించి ఆయన ఎంతైనా చెప్పలేదు కదా, బాగోదు, చాలా బాగోదు. అంటే నేను ఇక్కడ ఏం కూడా చెప్పాలంటే, ఇప్పుడు ఈ కథ చెబితే ఎందుకు సార్ రిస్క్, మనం హ్యాపీగా మనకు సక్సెస్ఫుల్ ప్రూవ్డ్ ఏరియా ఉంది కదా అక్కడ చేసుకుంటూ వెళ్ళిపోదాం అని ఆయన కూడా చెప్పచ్చు. సో ఇప్పుడు ఖచ్చితంగా నేను కూడా చెప్పాలి, కొంతమంది యాక్టర్లు ఉంటారు ఏంటంటే అదే వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్ అయిందే చేస్తారు, కొంతమంది మాత్రం ఉంటారు ప్రూవ్ చేసుకోవాలని కొత్త కూడా చేస్తారు. ఈయన రెండు రకం గారు, మీ ఇప్పుడు సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలో హ్యూజ్ స్టార్ కాస్ట్, ఎనీ పర్టికులర్ రీజన్ మీకు దట్ ఇంతమందిని? కథ రాసిన తర్వాత అవసరమే పెట్టాం అంతేగాని, సరే వీళ్ళందరూ ఉండటం మూలంగా ఏమంటారు దాన్ని విలువైన వజ్రాన్ని ఉంగరంలో పెట్టుకోవాలి కానీ పేపర్ వెయిట్గా వాడలేంగా. అలా అలాగా యాక్టర్స్ని కూడా ఏంటంటే వాళ్ళని ఉపయోగపడేలానే వాడాలని ఆ ప్రాసెస్లో, ఎందుకంటే ఇప్పుడు ఆ విలేజ్కి వెళ్ళినప్పుడు ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ కావాలి. ఉపేంద్ర గారు అయితే కొత్తగా ఉంటారు, ఆయన వైఫ్ అంటే వైఫ్ ముందు వైలెన్స్ చేయకూడదు, చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి కాబట్టి ఆయన వైఫ్ ఎలా ఉండాలి అండ్ ఆయనకి మ్యాచ్ అయ్యేలాగానో అంత రెస్పెక్ట్ కమెంట్ చేసేలానే ఉండాలి, అందుకని స్నేహి గారు. సో వాళ్ళ తాలూకు ఒక సిస్టరు, ఆ అమ్మాయి యాక్చువల్గా హీరోని బెదిరించే అంత యాటిట్యూడ్ ఉండాలి, ఎవరు చేయగలరు నిత్యా మీన్. సో ఇట్లా ఒక్కొక్కటి 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 అది అడగటం మొదలుపెట్టింది, అడిగింది కాబట్టి మేము ప్రొవైడ్ చేయాల్సి వచ్చింది. మీరు చేసిన సినిమాల్లో సింగిల్ హీరోయిన్ హీరోయిన్తోనే చేశారు, ఇద్దరు అమ్మాయిలతో స్టార్ట్ అయింది కథ. సో ఈ సినిమాలో ఇంకా ముగ్గురు అమ్మాయిలు, ఎలా ఉండింది, హౌ వాస్ ఇట్? దీనికి ఏం స్కెచ్ నాకు సంబంధం లేని విషయం, ఆయన కథ చెప్పారు అందులో ఫస్ట్ చెప్పిన వర్షన్లో యాక్చువల్లీ ఇద్దరు అమ్మాయిలే ఉన్నారు, కొంత ఇంకో సెకండ్ వర్షన్ చెప్పేసరికి ముగ్గురు అమ్మాయిలు వచ్చారు, నాకు తెలుసు ఇంకో వర్షన్ చేస్తే ఇంకో అమ్మాయి వచ్చేదేమో. అంటే బన్నీ గారికి తెలుసు నాకు తెలుసు, ఇద్దరు అమ్మాయిలు సెట్ మీద ఉన్నప్పుడు ఇది మాత్రం అవదమండి. సమంత చాలా కోఆపరేటివ్ ఆర్టిస్ట్, అంటే త్రికమ్ గారు ఎంత వెయిట్ ఫీల్ అవుతారు, త్రికమ్ గారు ఎంత వెయిట్ ఫీల్ అవుతారో బేసిక్ అండి. నాకు ఒకటి ఉంది, నేను హ్యాండిల్ చేయలేని విషయం నేను చెప్పేస్తాను, నేను ఇద్దరు అమ్మాయిలు హ్యాండిల్ చేయలేను ఎందుకంటే నాకు భయం ఆడవాళ్ళు, ఎందుకంటే మనం ఏం అనలేము అందుకు నాకు భయం.
ఇక్కడ ముగ్గురు కదా, అదే అదే నాకు తెలియదు. లక్కీగా ముగ్గురు ఒకేసారి పడలేదు అనుకో, అలాంటి షాట్ సినిమాలో లేదు కాబట్టి బతికిపోయాం. అంటే ఎవరు ఫస్ట్ షాట్కి వస్తారు, ఎవరు తగులుద్ది, తెగిన తర్వాత వీళ్ళు వన్ మోర్ అంటే వాళ్ళ కోసం ఇంకోలు చేయాలి. చాలా ఈగో వర్ ఎక్కువ ఉంటుందండి బాబు, చాలా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. మరి అంతే కదా, ఇప్పుడు సపోజ్ సమంత బాగా చేసింది అనుకో, నిత్య వన్ మోర్ అడుగుద్ది, నిత్య బాగా చేస్తే సమంత వన్ మోర్ అడుగుద్ది. అందుకే నేను త్రిపు గారు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నాను సార్, మనకు నచ్చిన టేక్ మనం ఓకే చేసి డిక్లేర్ చేసి నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు, లేదంటే ఈ గొడవ ఎప్పటికీ తేలదు. జనాలు నమ్ముతారండి. సో బట్ ఆనెస్ట్లీ మీకు ముగ్గురు టాలెంటెడ్ యాక్ట్రెసెస్తో ఒకేసారి వర్క్ చేయాల్సిన యూనో అవసరం వచ్చింది ఇన్ సన్ ఆఫ్ సతీమూర్తి, ఎలా ఉండింది? నాకైతే అస్సలు బాగాలేదండి, నాకు అసలు చాలా నచ్చలేదు. ఎందుకంటే బేసిక్లీ ఇద్దరు చాలా మంచి పర్ఫార్మర్లు. బేసిక్లీ మనం ఫ్రేమ్ పెడితేనే మామూలుగానే అబ్బాయిలు అమ్మాయిలనే చూస్తారు, అమ్మాయిలు అమ్మాయిలనే చూస్తారు. దీన్ని దాటి మనం ఎంత కొంత మన మీద కళ్ళు లాక్కోవాలి. ఓ సమంత ఓ పక్కన, నిత్య ఓ పక్కన, ఇంక మనల్ని ఎవరు చూస్తారు చెప్పండి, ఇద్దరు అమ్మాయిలు ఉన్నప్పుడు. సో దీన్ని దాటుకుని పెట్టాలి కూడా మనం చాలా, ప్రతి షాట్ చాలా కనపడకుండా ఉండేవాడిని కానీ చాలా ఎఫర్ట్ పెట్టేవాడిని, చాలా మ్యాజిక్ చేసి మాయ చేసి తొక్కేసి వాళ్ళిద్దరికంటే ముందు వచ్చి తెలియకుండా చాలా చేసేవాడి. అలాగే నీకు కొంచెం ఎదిగితే దొరకచ్చు, కెమెరామెన్తో మెల్లిగా వచ్చేసరికి ముందుకు వస్తాను, వాళ్ళిద్దరిని కొంచెం అవుట్ ఫోకస్ చేసేయండి, కొంత తొక్కితే కానీ హోల్డ్ చేయలేము. సో అలాంటివి జరిగాయి అనమాట ఆన్ హిస్ సైడ్ స్టోరీ. మీరు మీకు ఇద్దరితో సీన్స్ ఉన్నాయి, ఇద్దరితో అదా శర్మతోను నిత్యామనంతో ఇద్దరితో సీన్స్ ఉన్నాయి. హౌ వాస్ ఇట్ వర్కింగ్ విత్ దెం? అదా ఈజీ, ఈజియర్ చేసి నాకు ఆడ షార్ట్ స్ట్రెచ్ అవుతుంటే టేక్ అయిపోయిన తర్వాత మధ్యలో ఇన్నిసార్లు స్ట్రెచ్ చేయలేకపోతున్నాను సార్, త్వరగా అవ్వగొడతారు. అది నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది, హలో ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ బ్యాక్ పెయిన్ వస్తుంది. అది కూడా చూసారా వీళ్ళ ప్లాన్ ఏంటో, నిత్యమనన్ క్యారెక్టర్ రోజు క్యారెక్టర్ అంత బాగా పండుతాను కదా. We would drive back together after shoot. So I got along well with both the girls. In fact, release and tarvata idru naaku message chesaru. So we get along, I got along really well. I get along mostly with all my co-stars, girls or boys. Chusara, meer entanto chepparu asalu. One and two and three and four. Everybody put yourself on the dance floor. Till, 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 yeah, till mange more. Let's see what life has in store. Wall clock mein neki thi payaro. Kalan karne ka payaro. World ki begam chupayaro. The night is still young, upayaro. So, Devi's music again, super machi. అందరూ అదే అంటున్నారు, సూపర్ మచ్చి. ఆయన రాశాడు కూడా, ఆయన రాశాడు కూడా. అవును, ఆ పాట అతనే రాయడం జరిగింది. సో మీ ఫేవరెట్ నెంబర్ ఏది? అలా చెప్పలేను నేను, అంటే అన్నీ బాగుంటేనే ఓకే చేస్తాను నేను, నాకు అనిపించి. మీరు లాజిక్ మిస్ అవుతున్నారు. పాయింట్ కరెక్ట్ కరెక్ట్. వన్నీ యూ హావ్ టు సే, బికాజ్ అంటే నాకు ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి నచ్చుద్దండి. అంటే ఇన్స్టెంట్గా వెళ్ళినప్పుడు సూపర్ మచ్చి నచ్చింది నాకు. బేసికలీ మెలడీ పాటలు అంటే ఇష్టం కాబట్టి కొంతగా స్లోగా సింక్ అయిన తర్వాత శీతాకాలం బాగా నచ్చింది. షూటింగ్ చేసేప్పుడు నాకు సుబ్బలక్ష్మి చాలా చాలా సరదా అనిపించింది. సో మెనీ పీపుల్ అరౌండ్ యా. సో సుబ్బలక్ష్మి అంటే ఒక ఎనర్జీ ఉంటుంది పాటలో. అండ్ ఎప్పటికీ నా పర్సనల్ ఫీలింగ్ నిలిచిపోయే సాంగ్ చలు చలో చలో, అందుకే చాలా మీనింగ్ఫుల్గా ఉంటుంది పాట. సో సినిమా ఇవన్నీ సినిమా ముందు విన్నాను, సినిమా అయిపోయిన తర్వాత కూడా నేను వినటానికి నేను ఇష్టపడిన పాట చలు చలో చలో. దానికి ఎందుకో ఒక ఎవర్గ్రీన్, దాని ఎలా చెప్పేది, ఎవర్గ్రీన్ లిరికల్ వాల్యూ ఉంది. సన్ ఆఫ్ సతీమూర్తి విలవలే ఆస్తి అంటే హౌ డిడ్ యూ రిలేట్ యువర్ సెల్ఫ్
ఫర్ ది ఎంటైర్ స్టోరీ ఆఫ్ సన్ ఆఫ్ సత్యమూర్తి విలువలే ఆస్తి? మీకు విలువలు ఎంత? విలువలు అంటే యాక్చువల్గా నేను అనుకోవటం ఏంటంటే చాలా సింపుల్గా ఉండేవి విలువలు, కానీ ప్రపంచంలో వాటిని ఎక్కువ మనం పాటించడానికి ఇష్టపడమే కష్టంగా ఫీల్ అవుతాం. అంటే మంచిగా ఉండటం అంటే ఇప్పుడు ఎలా తయారైందంటే అది ఒక క్లిషే. ఏదైనా ఒక మంచి విషయం, నాన్నకి దండం పెట్టు, లేదంటే అమ్మని ప్రేమించు, ఆడపిల్లల్ని గౌరవించు, ఇలాంటివన్నీ. ఇప్పుడు మన బస్సులో చూడండి, మీకు బస్సులో ఆడవారికి కేటాయించిన సీట్లు వారికే కేటాయిన, మనకి మంచి కామెడీ అది, జోక్ అది. సో అట్లాగే రోడ్డు మీద వెళ్ళే ట్రాఫిక్ దీనిస్తే ఆగండి, అది కూడా మంచి కామెడీ మనకి, దాన్ని బ్రేక్ చేయటం హీరోయిజం. అలా కాకుండా వాటిని పాటించిన హీరోయిజం ఉంటే ఎలా ఉంటుంది? యాక్చువల్గా వాటిని పాటించడం కదా హీరోయిజం. ప్రపంచంలో విలువల్ని పాటించి, విపరీతంగా విలువల్ని పాటించి బతికినవాడు మర్యాద పురుషోత్తముడు రాముడు. మరి ఆయన బోరింగ్గా ఉంటే ఆయన కథను ఇన్నిసార్లు నాకు తెలిసి ప్రపంచంలో ఇన్నిసార్లు తిరిగి 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 చెప్పిన కథ ఎవరిదైనా ఉందంటే రాముడి కథ. నాకు తెలిసి ప్రపంచంలో అన్ని లాంగ్వేజెస్లోనూ, అన్ని సినిమాల్లోనూ, అన్ని పుస్తకాల్లోనూ, చందమామ దగ్గర నుంచి మొదలుపెట్టి మీకు రాజాజీ దాకా ప్రతివాడు రాసిన కథ అది. అంటే సో విలువలు ఉన్న కథలు బాగానే ఉంటాయి, సరిగ్గా చెప్పగలిగితే అది ట్రై చేసిన యాక్చువల్గా. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీకి కొత్త రంగు ఏమన్నా ఇచ్చారంటే అది మీరే. కరెక్ట్గా చెప్పాను కదా? ఆఫ్ కోర్స్. సో కానీ మీరు ఇప్పుడు చేసిన క్యారెక్టర్స్ ఒక ఎత్తు. మీరు జూలైలో ఏదైతే స్టార్ట్ చేశారో ఎంటర్టైన్మెంట్కి ఒక కొత్త టర్నింగ్ పాయింట్ ఇచ్చారు ఇన్ యువర్ యాక్టింగ్ కెరియర్. సో దిస్ ఇస్ యువర్ సెకండ్ కాంబినేషన్, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, బన్నీ, అలాగే మీరు ఆఫ్టర్ జూలై. సో వాట్ ఇంట్రెస్టెడ్ యూ మోర్ సన్ ఆఫ్ సత్యమూర్తిలో? మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. జూలై నుంచే మారింది ఈ అనేక రకాల కామెడీ హీరోగా తెలుగులో ఒక ట్రెండ్ సెట్టర్గా ఉన్న నేను జూలై నుంచి ప్రత్యేకంగా ఎందుకు మారింది అని మీరు ఆలోచిస్తే, మీరే కదా, మీరు చాలామంది చిన్నపిల్లలు ఆలోచిస్తే చాలామంది ఆన్సర్ ఏముంటుంది? ఇట్స్ ద క్వశ్చన్, వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ ఇస్ త్రివిక్రమ్ శ్రీనివాస్. అతని వల్ల ఒక ఇట్లా కూడా ఒక డిగ్నిఫైడ్ కామెడీ, కామెడీలో ఇవాళన్న సోబర్నెస్, అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ అండి జూలై, ఈ మామూలు మాట కాదు, జోక్ కాదు అండి. వాడి చేత నవ్వించి నవ్వించి ఎంత ధైర్యం ఉండాలి నీకు. అయినా నాకే, అంటే మీకు కాదు, చూసిన ఆడియన్సే కాకుండా నాకే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చారు వీళ్ళిద్దరు. జూలై కన్నా సన్ ఆఫ్ సత్యమూర్తి డెఫినెట్గా బాగుండి తీరాలి. ఇది అడుగుకోవాల్సింది మీరు కాదండి, రేపు చూసే ఆడియన్స్ అనుకుంటారు, లేదు అది వేరే విషయం అండి. మాకు మెడ మీద కత్తి. ఎందుకని జూలైలో మనం రుచి చూపించాం బాబు, బాగానే ఉంది, మీరు బాగానే రుచి చూపించారు అందరికి, టేస్ట్ బాగుందండి, బ్లడ్ రుచి చూశారు. ఇప్పుడు కనుక బాగోకపోతే మన తాట తీసేస్తారు. ఇంకా మాకేలా భయము, హరికథ ఎంత గొప్పగా చెప్పినా పళ్ళెంలో వేసేది పది పేసులే. అలాగే మాకు ఎస్ ఆ స్పెషల్ కేర్ యాజ్ టేకెన్ ఫర్ దీస్ టూ క్యారెక్టర్స్ ఇన్ బిట్వీన్ విత్ ద హెల్ప్ ఆఫ్ బ్రహ్మానందం గారు, ఆలీ, వాళ్ళు నిజంగా దే ఆర్ సపోర్ట్స్, అంటే నిజంగా సపోర్ట్స్. వీళ్ళందరి సపోర్ట్స్తోనూ, మరి ముఖ్యంగా ఇది కూతురు, ఇది కూతురులాగా ఉంది, ఇది ఇంత సైలెంట్ ఉంది. కానీ ఒక నిమిషం నా బాధ చెప్పేది, అప్పుడు చెప్పనివ్వాల నన్ను, వీళ్ళందరూ నన్ను చెప్పనివ్వాల, వాడొకడు నన్ను చెప్పనివ్వాల, ఇప్పుడు నేను చెప్పేసుకోవచ్చు నా బాధని. నా ఎదురుగా రొమాన్స్ ఏంటండి, కర్మ, నేను చెప్పాను నా ముందు అలా చేయకండి, నాకు ఒళ్ళు మండిపోతుంది, జాగ్రత్త అది ఇదని. సో ఎనీ ఫాదర్ లైక్ మీ విల్ నాతో వాళ్ళు కంపేర్ చేసుకుంటారు, నిజమే కదా, నేను అనలేకపోతే నా కూతురు వీడు అంటారు. అలాగా ఐ ఫెల్ సో హ్యాపీ, అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ సార్ ఫర్ గివింగ్ సచ్ ఏ వండర్ఫుల్ క్యారెక్టర్ విత్ లవ్ ఆఫ్ మై డియర్ బనీ. మా నాన్న నాకు సాల్వ్ చేయడానికి ఒక సమస్యనిచ్చాడు. ఐఎమ్ విరాజ్ ఆనంద్, సన్ ఆఫ్ సత్యమూర్తి. అండ్ అలి గారు, త్రివిక్రమ్ గారి సినిమాల్లో బ్రహ్మానందం గారు, మీరు ఎప్పుడు ఆల్వేస్ ఒక స్పెషల్ ట్రాక్ ఉంటుంది మీకు, సో సన్ ఆఫ్ సత్యమూర్తిలో కూడా బాగా వాడేసుకున్నారు. ముఖ్యంగా చెప్పాల్సింది డైరెక్టర్ గారి విషయంలో, ఈయన సినిమాలో ప్రతి సినిమాలో ఒక సెన్స్ ఉంటుందండి, సెన్సిబుల్ సినిమా. అంటే ఏదో డబ్బులు పెట్టి సినిమాకి వెళ్ళి కూర్చొని బాగుందంటే బాగుంది, లేదంటే బాగాలేదు అని చెప్పడం కన్నా
నిజంగానే ఒక గంట ప్రశాంతంగా సెల్ ఫోన్ ఆఫ్ చేసి సినిమా చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఎంతసేపు మనకి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మదర్ సెంటిమెంట్ ఎక్కువ. సో ఫాదర్ అంటూ లేకపోతే ఆ ఫ్యామిలీకి, ఆ ఫ్యామిలీ ఏమైపోతుంది అనే కాన్సెప్ట్ మీద సినిమా ఇది. సో ఏంటంటే నిజంగానే నేను ఎదిగిన తర్వాత మా ఫాదరు చనిపోయారు. అదే నా చిన్నప్పుడు చనిపోయి ఉంటే నేను ఈరోజు ఆర్టిస్ట్ అయ్యేవాడిని కాదు న్యాచురల్గా చెప్పాలంటే. ఎందుకంటే నేను మెడ్రాస్ వెళ్తున్నప్పుడు మా నాన్న నాతో పాటు వచ్చి తీసుకెళ్ళి ఇలా ఉండాలి మా అంటే మా నాన్న ఒకటి చెప్పేవాడు, మనం కూర్చున్న ప్లేస్లో ఇంకొకడు వచ్చి లేగు అని చెప్పకూడదు. అందుకని నాలుగు రోజులు వెనకాల వెళ్ళి కూర్చోమంటాడు. ఇప్పుడు అక్కడికి ఎవరు రారు, మనం లేవమని చెప్పడం, అది నేర్పించారు మా నాన్న. సో అందుకని అది ఫాదర్ మీద సంబంధించిన సెంటిమెంట్ సినిమా ఇది. అండ్ అలాగే ఈ సినిమాలో మొత్తం సినిమా అంత సెంటిమెంట్ కాదండి. చాలామంది ఏంటంటే టైటానిక్ సినిమా చూసినా కూడా ఆ అంత పెద్ద పడవకి బొక్క అక్కడే ఎందుకు పడింది అంటారు. ఏ ముందు తగిలింది కదా, ఆ రెండు ముక్కలు ఇడిపోతే సెకండ్లో మునిగిపోతే చచ్చిపోతారు అందరూ అక్కడే. ఎందుకంటే బొక్క అక్కడ పడింది కాబట్టి నీళ్ళు వెళ్ళటానికి టైం పడుతుంది, ఈ గ్యాప్లో సర్దుకుంటాం ఊటాముల్లి. సో ఈ సినిమా చూసి ఈ రోజున నేను విష్ చేద్దామని డైరెక్ట్గా రాగానే లేదు కింద ఇంటర్వ్యూ నడుస్తుంది అనగానే సంబంధం ఉంది అనగానే సరే 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 సర్కిల్ మా నాన్న నాకు అనుభవించడానికి బోల్డంత ఆనందాన్నిచ్చాడు, సాల్వ్ చేయడానికి ఒక సమస్యనిచ్చాడు, ప్రేమించడానికి ఒక అమ్మాయినిచ్చాడు. వీటన్నిటితో పాటు గెలవటానికి ఒక యుద్ధం ఇచ్చాడు. I am Viraj Anand, son of Satyamurthy. Trivikram celluloid annapudu everybody is definitely agrees to it that chala rich ga untundi everything. Rajendra Prasad garu first frame to last frame aa language maaku kuda ippudu ardham ayipoyindi, framing and all everything. So perfect ga enjoy chestunnam. So without compromise producer garu teenam jarigindani it's obviously seen. So meere em antaru ante basic cinemani entha mandi tho handle cheyadam chala kashtam undi. ఇంతమంది అందరు ఎవ్వళ్ళు చిన్నవాళ్ళు అంటే లేదు ఈ సినిమా కదా. ఉపేంద్ర గారు, రాయన్ ప్రసాద్ గారు, అలీ గారు, బ్రహ్మానందం గారు, అంటే మా ముగ్గురు హీరోయిన్స్. ఇంకొకటి ఏంటంటే బేసిక్గా తెలుగు సినిమాలో ఉన్నంత మంది కమెడియన్లు కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ అది ఇంకే లాంగ్వేజ్లు లేరు, ఇంత వెర్సటాలిటీ ఉన్నది. అందరు బిజీనే, ఎవరికి అసలు ఒక్కరోజు కూడా ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే బాగా ఈ హైలీ టాలెంటెడ్ ఇప్పుడు ఐదారుగురి మించి ఉంటారు ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో, అయినా వాళ్ళకి ఎవరికి ఖాళీ ఉండదు. వీళ్ళందరినీ ఒకచోట కలిపి కూర్చోపెట్టడానికి ప్రొడక్షను డైరెక్షన్ డిపార్ట్మెంట్ వీళ్ళిద్దరూ చాలా చాలా కష్టపడ్డారు. అందుకనే చాలా రికార్డ్ టైంలో కంప్లీట్ చేయగలిగింది సినిమాని. సో నిజంగా ఐ షుడ్ థ్యాంక్ దెమ్. అండ్ దీనికన్నిటికీ ఏది కావాలన్నా సరే అసలు ఒక సింగిల్ ఫోన్ కాల్తో ప్రొవైడ్ చేసింది మాత్రం రాధాకృష్ణ గారు. సో అందుకని ఇంకా ఆయన గురించి ఏమంటారు దాన్ని చెప్పడానికి ఏమి లేదు, బ్యాడ్గా. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఉన్న ఒక అదృష్టాల్లో జంజాల్ గారు ఒకడైతే, ఆయన చాలా తొందరగా దేవుడు అంటే మంచి వాళ్ళని తొందరగా తీసుకెళ్ళిపోతాడేమో అనుకున్న నిజాలు నిజమైతే ఆయన తొందరగా దేవుడు తీసుకెళ్ళిపోతే ఏడవలేక నవ్వు రాక కూర్చుని ఏడుస్తున్న టైంలో నాకు దొరికిన ఏకైక వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇలాంటి అద్భుతమైన సినిమాలు ఇంత హాయిగా ఇందాక ఆలీ చెప్పినట్టుగా తమ్ముడు పిల్లల దగ్గర నుంచి వాళ్ళ పిల్లల దగ్గర నుంచి వాళ్ళ భార్య దగ్గర నుంచి వాళ్ళ అమ్మ వరకు ముగ్గురు మూడు వయసు త్రీ జనరేషన్స్ కూడా ఒకేసారి నచ్చగలిగిన ఏకైక సినిమాలు తీయటానికి ఆనాటి జంజాల్ గారు కాదు కదా, ఇవాళ మాకు త్రివిక్రమ్ శ్రీనివాసన్ కూడా వచ్చినందుకు నేను భగవంతుడికి థ్యాంక్స్ చెప్తూ
జాగ్రత్తగా అలా పనిచేసుకో. నేను అహనా పిల్ల అంటే థియేటర్లో క్యూలో నిలబడి టికెట్ల కోసం వెయిట్ చేసి తీసుకుని చూశాను నేను. అలాంటి రాజేంద్ర ప్రసాద్ గారితో పనిచేయటమే నాకు చాలా కిక్ ఉంటుంది బేసిక్గా. అని అంటే ఇన్ని సినిమాలు చేసిన తర్వాత కూడా ఆయన గొప్ప లక్షణం ఏంటంటే, నేను ఎప్పుడు బిహైండ్ ద కెమెరా నిలబడి చూసేటప్పుడు యూ కెన్ సర్ప్రైజ్ ద డైరెక్టర్. ఇంకా ఈ రోజు కూడా షార్ట్ పెడితే ఇంకా సర్ప్రైజ్ చేస్తాడు, నేను కూడా చేస్తానంట. అంత జీలు ఉంటాడంటే కేవలం సినిమా కోసమే పుట్టిన కొన్ని పర్సనాలిటీస్ ఉంటాయి. నాకు తెలిసి అమితాబ్ బచ్చన్, తర్వాత ఏమంటారు దాన్ని శివాజీ గణేషన్, ఈ జనరేషన్లో నాకు తెలిసి రాజేంద్ర ప్రసాద్. అంటే ఇందులో ఏమాత్రం అతిశయక్తి లేదు. ఎందుకంటే కథ చెప్పిన తర్వాత నాకు హై ఎత్తుకు వచ్చి కూర్చుని ఆయన క్యారెక్టర్ విని, ఇది నెగిటివ్ అవ్వకూడదు కానీ సెకండ్ హాఫ్లో నువ్వు కామెడీ కావాలనుకుంటున్నావు, ఈ రెండు షేడ్స్ నువ్వు వేలనుకుంటున్నావు నాకు క్లియర్గా చెప్పు, నాకు నువ్వు ఏం చూడాలనుకుంటున్నావు. అందుకనే అసలు అంత ఎఫర్ట్లెస్గా మీకు నెగిటివ్గా అనిపించాలి ఇంటర్వెల్ దగ్గర కావాలంటే దాదాపు విలన్లాగా అనిపిస్తాడు. బిగినింగ్లో చూస్తే చాలా కోల్డ్ హార్టెడ్ పర్సన్లాగా అనిపిస్తాడు. సెకండ్ హాఫ్లో డైనింగ్ టేబుల్ దగ్గర చూస్తే విపరీతంగా నవ్వించే ఒక భయస్థుడిలాగా అనిపిస్తాడు. కూతురు దగ్గర చూస్తే ఇరిటేట్ అయిపోయే ఫాదర్లాగా కనిపిస్తాడు. క్లైమాక్స్ దగ్గరకు వస్తే ఏడిపించేస్తాడు. ఇన్ని వేరియేషన్స్. మళ్ళీ నిజాయితీ చెప్పండి, నేనేం చెప్పను. అసలు సీన్ పేపర్ మామూలుగా అసిస్టెంట్ డైరెక్టర్లు ఇస్తారు, ఆయన చదువుకుంటాడు. మన సీన్ పేపర్ ఇచ్చేవారు చంపేస్తాడు అనుకున్నది వేరే విషయం. పొద్దున్న వచ్చింది చిన్న ఒక కథ చెప్తాడు ఆయన. ఒక పులి ఉంది, ఆయన పులిని చూపిస్తాడు ఎదుర్కొంటారు. ఆయన ప్రసాద్ గారు ఉంది, నేను చూశాను. తర్వాత అది న్యూమోనియా అయితే ఉంది, అరే జబ్బుతుంది అది. ఆ తర్వాత డైలాగ్ లేదు, కేవలం మీరు కేవలం ఈసారి ఆయన చూడండి. తర్వాత దాని ముందు ఒక కుందేలు వచ్చి కామెడీ చేసింది, ఎంజాయ్ చేశాడు. కుందేలు అనగానే ఎంజాయ్ చేశాడు, కామెడీ అంటే వెరీ గుడ్ బాగుంది. తర్వాత తర్వాత అది నాన్ వెజిటేరియన్ మానేసింది, అయ్యో పాపం ఇన్ను మానేసింది అది. తర్వాత దానికి కోపం వచ్చింది, అయిట్రే. తర్వాత అది కోపం వచ్చి కుందేలు చంపి తినేసింది. వాట్ ఎ బ్యాడ్ థింగ్. ఆ ఎక్స్ప్రెషన్ కూడా ఇస్తాడు. ఇచ్చిన తర్వాత అప్పుడే దీన్ని బట్టి నీకేం తెలుస్తుంది, పులి అబద్ధం చెప్పింది కదా. సో అంటే అది ఎంత ప్రతి లైన్కి ఎట్లా చేస్తాడండి ఆయన. నేను అమేజ్ అయిపోతాను. నేను అవి మనం చెప్పలేము అవన్నీ. అంటే అలాంటి ఎక్స్పీరియన్స్ నాకు బోల్డ్ అన్సార్లు ఇచ్చాడు ఆయన నాకు. అంటే బిహైండ్ ద కెమెరా నాకు అలాంటి జాయ్. అంటే థియేటర్లో ఆడియన్స్ అందరూ ఇప్పుడు చూసి ఎంజాయ్ చేస్తుంటారు కదా, బిహైండ్ ద కెమెరా అన్నప్పుడు నేను కూడా ఒక మొదటి ప్రేక్షకుని కదా, నేను ఫస్ట్ ఆడియన్స్. నేను చూస్తున్నప్పుడు నాకు అలాంటి హై చాలాసార్లు ఇచ్చాయి. అందుకు నేను ఆయనకి కృతజ్ఞతలు చెప్పాలి. అండ్ జంజాల్ గారు, ఆత్రేయ గారు ఇలాంటి వాళ్ళతో మాత్రం పోల్చుకోవటం నేను సరిపోయినది మరోసారి చెప్పాలి. ఎందుకంటే అవి శిఖరాలు, నేను చిన్న రాయి. ఉపేంద్ర స్నేహ అట్లాగే నిత్యామైన మేము దే ఆల్ నో వాళ్ళ ముగ్గురు అండి టాప్. అంటే మంచి పొజిషన్లో ఉన్న ఉపేంద్ర ఇస్ వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోస్ ఇన్ కన్నడ అండి. అతనికి చాలా రెస్పెక్ట్. అతనికి అతను ఒక ట్రెండ్ సెట్టర్. అతను ఏది ఇప్పుడు మోడర్న్ సినిమాకి ఒక ట్రెండ్ సెట్టర్ అతను. అలాంటి అతను కానీ ఒక స్నేహ, మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ స్నేహ. ఆ స్నేహ కానీ అట్లాగే నిత్యామేనన్ చాలా రొమాంటిక్ ఫిల్మ్స్ చాలా. అసలు ఈవెన్ దో వాళ్ళకి మేము ఏం లీడింగ్ క్యారెక్టర్స్తో తెలిసినప్పటికీ కూడా వాళ్ళు ఎంత డిగ్నిఫైడ్గా వాళ్ళ క్యారెక్టర్స్ని వాళ్ళు, అంటే ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ దీస్ టూ ఫెలోస్. టూ అంటే ఒకటే కానీ పడుతున్నాడు, ఇద్దరు రచయిత దర్శకుడు ఇద్దరు. బికాస్ ఆఫ్ దీస్ టూ ఫెలోస్ వాళ్ళు, నేను ఎందుకు ఈ సినిమా ఇంత డిగ్నిటీ ఉండడానికి కారణం వాళ్ళని కూడా అని నేను ఐఎమ్ థింకింగ్ ఆనెస్ట్లీ. నేను అనుకోవడం వాళ్ళు ఎంత డిగ్నిటీ మెయింటైన్ చేశారని. అసలు ఆయన సార్ నో, ఆయన ఒక్కొక్కసారి కొంచెం రఫ్గా వేరేలాగా అనిపించాడు ఉపేంద్ర అని. సార్ నో సార్, వీ హ్యావ్ ఎ డిగ్నిటీ హియర్ అంటే అసలు కారణం కాలేసి కూర్చున్నాను. అది చూస్తుంటేనే మాకు షూటింగ్ దగ్గరే అది చూడాలని వచ్చి వేసింది.
న్యాచురల్గా ఆడిటోరియంలో థియేటర్లో మేము చూసినప్పుడు మీకు అదే ఫీల్ ఉంటుందని నేను అనుకుంటున్నాను, ఒక మామూలు ఆడియన్గా నేను. సో ఐ వుడ్ లైక్ టు షేర్ మై వెరీ హ్యాపీనెస్ వర్కింగ్ విత్ దెమ్. మా నాన్న దృష్టిలో భార్య అంటే నచ్చి తెచ్చుకునే బాధ్యత, పిల్లలు మొయ్యాలనిపించే బరువు. కానీ నా దృష్టిలో నాన్నంటే మర్చిపోలేని ఒక జ్ఞాపకం. మా నాన్న నాకు అనుభవించడానికి బోల్డంత ఆనందాన్ని ఇచ్చాడు. సాల్వ్ చేయడానికి ఒక సమస్యను ఇచ్చాడు. ప్రేమించడానికి ఒక అమ్మాయిని ఇచ్చాడు. వీటన్నిటితో పాటు గెలవటానికి ఒక యుద్ధం ఇచ్చాడు. తిరుపతికి పోయి ఇదే వెంకన్నస్వామి కోయిల్ అని ఎవరినైనా అడుగుతారా? అది వచ్చేసి నైనా మన గురించి ఇక్కడ తెలిస్తే చాలదు, హైదరాబాద్లో కూడా తెలవాల. Come to the party, Subbalakshmi. Welcome to the party, Appalakshmi. Come to the party. Welcome to the party, Appalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Appalakshmi. రాజానంద్, సన్ ఆఫ్ సత్యమూర్తి. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడే, కష్టాల్లో ఉన్నప్పుడు వెలువలు మాట్లాడుకోవచ్చు సార్. ఇప్పుడు ఫస్ట్ టైం బన్నీతో అంటే మీరు టకాటకా బ్యాక్ టు బ్యాక్ అందరు స్టార్ హీరోస్తో చేసిన తర్వాత బన్నీతో ఎప్పుడు అని వెయిట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ముగ్గురితో సన్ ఆఫ్ సత్యమూర్తి లాంటి హ్యూమన్ వాల్యూ బన్నీ గురించి తెలియదు, కానీ అత్తారిని తరిచిన తర్వాత అలీగారితో పనిచేయాలని నా కోరిక. చూడండి, మా అమ్మ వాళ్ళు పూట పెరిగిందంత బెన్ సర్కిల్, చిన్నప్పుడు అంతా తిరిగింది బెన్ సర్కిల్. సమంత సర్కిల్ అంటే చెప్పండి, ఆన్సర్ చెప్పండి. Once again, ప్రతి ఒక్కరికి హార్టి కంగ్రాచులేషన్స్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ సన్ ఆఫ్ సత్యమూర్తి అండ్ యా విలువలే ఆస్తి. డెఫినెట్లీ మీరు మళ్ళీ ఒకసారి అందరినీ తట్టారు. నాకు ఊరికే క్లోజింగ్ ముందు సరదాగా అందరూ వాళ్ళ ఫాదర్ పేర్లు చెప్తే బాగుంటుంది. అంటే మీరు దాంతో స్టార్ట్ చేశారు, నాకు నచ్చింది. వెంకటనారాయణ, ఏ స్కూల్ టీచర్. ఐ ఆల్వేస్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఆయన నిమ్మకూరు మాస్టర్ గద్దే వెంకటనారాయణ. డాక్టర్ ప్రభు, స్కూల్ టీచర్ అగైన్. థ్యాంక్ఫుల్ దట్ హీస్ వెరీ స్ట్రిక్ట్ అండ్ సో ఐ టర్న్ అవుట్ క్వైట్ డిసిప్లిన్డ్. సన్ ఆఫ్ అల్లు అరవింద్, నేను పుట్టిన టైంకే ఆయన ప్రొడ్యూసర్, వెల్ టు డూ, కానీ మమ్మల్ని అందరినీ మిడిల్ క్లాస్గా పెంచి మమ్మల్ని రియాలిటీలో పెంచిన మా నాన్నకి నేను చాలా టీనేజ్ రోజుల్లో చాలా తిట్టుకునేవాడిని. ఎందుకు ఇలా పెంచుతున్నారు, మనకు అంత డబ్బులున్నా ఎందుకు తక్కువ చేసి పెంచుతున్నారని. ఇవాళ దాని వాల్యూ నాకు తెలిసినందుకు దట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ ఈ కుడ్ హావ్ ఎవర్ గివెన్ మీ. థ్యాంక్ యూ. సన్న ఉదయ భాస్కర్ రావు, మా నాన్న రైట్. ఏమి చెప్పనందుకు, మా నాన్న అంటే నాకు బాగా ఇష్టం.
ఏం చెప్పలా, ఇలా బతుకు, ఇలా చదువు, ఇలా చెయ్యి, నేను ఏం చేసినా ఓకే ఆయనకి. అది నాకు ఇంకా ఎక్కువ బరువు పెంచింది. అంత నమ్మాడు కాబట్టి మనం దీన్ని నిలబెట్టాలంటే చాలా కష్టమని. సో నాకు తెలియకుండానే నా మీద అంత నమ్మకం పెట్టింది మా నాన్న అంటే ఇష్టం చాలా. సన్ ఆఫ్ మొహమ్మద్ అబ్దుల్ సుబాన్, మా ఫాదరు టైలరు. అంటే మచిలీపట్నం నుంచి ఆస్తులు వద్దు అంటే కేవలం ఈ ఆస్తు కోసమే నన్ను చంపాలనుకున్నారు. సో ఈ ఆస్తి నాకు వద్దని వాళ్ళకి ఇచ్చేసి కట్టుబట్టలతోటి మా ఫాదర్ రాయబండ్రి వచ్చేసి, సినిమా హీరోలాగా, ఎస్, కట్టుబట్టలతోటి రాయబండ్రి వచ్చేసి ఒక మిషన్ అద్దెకి తీసుకొని ఆ ఒక మిషన్ ద్వారా 10 మిషన్లు కొని 10 మందికి ఉపాధి కల్పించి కొట్టి మమ్మల్ని అందరినీ పోషించారు. సో మా ఫాదర్కి ఏం చేస్తే బాగుంటుందని నేను అనుకున్నాను. ఒకరోజు నైటు మా ఫాదరు పేరున ట్రస్ట్ పెట్టాను. ఆ ట్రస్ట్ పెట్టిన సెకండ్ డేనే నాకు కొడుకు పుట్టాడు. మా నాన్నగారు ఏ పేరు ఉందో అదే పేరు మా అబ్బాయి పెట్టుకున్నాను. సో ప్రౌడ్ ఆఫ్ మై ఫాదర్, ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ గివింగ్ సచ్ ఎ ఫంటాస్టిక్ ఫిల్మ్ సన్ ఆఫ్ సత్యమూర్తి, డాటర్ ఆఫ్ విలువలే ఆస్తి, అండ్ దిస్ ఇస్ డాటర్ ఆఫ్ సుదర్శన్ రావు హస్బెండ్ సైనింగ్ ఆఫ్. చెప్పండి మీ ఫాదర్ ఏంటో బాగుంటది. ఓ మై డాడ్ ఇస్ మై డాడ్, ఐ థింక్ హి మేడ్ మీ వాట్ ఐ యామ్ టుడే, దట్స్ ఇట్. థాంక్యూ, హి ఇస్ ఎ ఫాదర్, సో థాంక్యూ ఎవరీథింగ్.